अनकापल्ली श्री गुरुजाड़ अप्पाराव 160वें जन्मदिन वेडुकलनु बोलिशेट्टी गोविंद आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा अनकापल्ली एंपी बीशेट्टी सत्यवती हाजरयारु। अनंतरं आयन विग्रहानिकी पूलमालु वेसी निवाळुलर्पिंचारु। गुरुजाड़ पुट्टिन प्रदेशंलो तानु जन्मिंचडं पूर्वजन्म सुकृतंगा भाविस्तुन्नानंटुन एंपी डाक्टर सत्यवतितो मा प्रतिनिधि कन्नबाबु फेस टू फेस। అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహాకవి గురజాడ అప్పారావు గారు 160వ వేడుక జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు ఎస్రాయివరం గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం। అయితే ఈ నేపథ్యంలోనే తన ఏదైతే గురజాడ అప్పారావు గారు పుట్టినటువంటి జన్మస్థలంలోనే అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలైనటువంటి ఎంపీ సత్యవతి గారు పుట్టడం తన పూర్వజన్మ సుకృతిగా కూడా ఆమె మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఇప్పుడు చూడడం జరిగింది। అయితే మనతో పాటు మాట్లాడడానికి సత్యవతి గారు మనతో ఉన్నారు, ఆమె మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం। అమ్మా నమస్తే। అమ్మా చెప్పండి, ప్రధానంగా దేశానికి ఒక వెన్ను తెచ్చినటువంటి అదే కవితల్లో గాని అలాగే కన్యాశూలకానటువంటి నాటకాలకు సంబంధించినటువంటి విషయాల్లో గాని ఇంత గొప్ప పేరు తెచ్చినటువంటి మహాకవి గురజాడప్పారావు గారు జన్మస్థలంలో మీరు పుట్టినందుకు గాను ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మా? అసలు అందరికీ నమస్కారం। ఈరోజు గురజాడ అప్పారావు గారు జన్మించినటువంటి ఎస్రాయివరం గ్రామంలో ఆయన 160 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది। మరి ఆయన జన్మస్థానంలో ఒక స్ఫూర్తిదాయకంగా మేము పుట్టినందుకు ఆయన రచనలు వినేటప్పుడు ప్రతి రోజు కూడా దేశమును ప్రేమించుమన్న అన్న దేశభక్తి పూరితమైనటువంటి ఆయన ప్రసంగాలు, జాతిని మేల్కొల్పి సమాజ హితంగా ఆయన చేసిన రచనలు, ఒక కన్యాశుల్కం గాని ఒక పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గాని సమాజంలో ముఖ్యంగా మహిళల పట్ల మరి ఆనాడు ఆ సమాజంలో ఉన్నటువంటి అనేక పోకడలన్నిటినీ కూడా ఆయన సద్విమర్శ చేసి ప్రజలందరినీ కూడా మంచిగా ఆలోచనల వైపు తీర్చిదిద్దిన మహనీయుడు ఆయన। ముఖ్యంగా తెలుగు భాషకి ఆయన జీవం పోశారు, ఎందుకంటే పామర్లకు కూడా అర్థమయ్యే విధంగా మరి ఆయన చేసిన సూచనలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఆయన చేసిన రచనలు ఈ రోజుకి కూడా ఆయనతో మరి సమకాలీనులైనటువంటి గిడుగు రామమూర్తి పంతులు గారు లాంటి వారు తప్ప మరి ఇప్పటికీ కూడా ఆయన లాంటి రచనలు చేసిన వాళ్ళని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము। మరి ఈ రోజు ఈ గ్రామానికి రావటం, ఎందుకంటే ఇవాళ ఈ స్థాయి ముఖ్యంగా మరి పార్లమెంట్ సభ్యురాలిగా ఉండేటప్పుడు ఎన్నోసార్లు ఆయన రచనలు గుర్తొస్తూ ఉంటాయి, ఎందుకంటే మనకు అంతర్లీనంగా మనం పుట్టి పెరిగిన వాతావరణం, సమాజంలో మన చుట్టూ ఉన్న మనుషులు, మన తల్లిదండ్రులు, గురువులు మన మీద ఎంతో ప్రభావితాన్ని అయితే మనం చేస్తూ ఉంటాయి। మరి ఈ గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఎస్రాయవరం మండలం మన రాష్ట్రంలోనే మరి అగ్రగామిగా అన్ని విధాలా కూడా డెవలప్ అయ్యి ముఖ్యంగా మంచి పౌరులు ఉన్న సమాజంగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి ఆశిస్తూ అదే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని చెప్పి మరి భావిస్తున్నాను। మరి ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి పార్లమెంట్ నిధులతో తప్పనిసరిగా గురజాడ స్మారక భవనాన్ని ఇక్కడ నిర్మించాలని చెప్పి ఈరోజు అందరం కూడా పెద్దలందరి సమక్షంలో ఒకసారి ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది। వచ్చే సంవత్సరానికి అది పూర్తి చేసుకొని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక మంచి కార్యక్రమం చేయాలని అయితే ఒక సంకల్పం చేసుకున్నాము। తప్పనిసరిగా అది మరి వట్టి మాటలు కట్టి పెట్టే గట్టి మేలు తలపెట్టవో అని చెప్పి ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన మరి ఆ వాక్యాలే మమ్మల్ని అందరినీ కూడా ప్రజాప్రతినిధులందరినీ కూడా ముందుకు నడిపిస్తాయని మరి మాట తప్పని మడమ తిప్పని నాయకునిగా పేరు తెచ్చుకున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చిన మాటకి కట్టుబడే వ్యక్తులుగా ఉన్నారు, ఆయన నాయకత్వంలో పనిచేసే మేమందరం కూడా తప్పనిసరిగా మరి ప్రజలకిచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ గురజాడ వారి ఆశయాలను సాధించే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। ఇక్కడ చూడొచ్చు ఏదైతే గురజాడ జన్మస్థలంలో ఉన్నటువంటి మహాకవి పుట్టినటువంటి విలేజ్లో తాను పుట్టడం, అలానే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థలం ఏదైతే ఉందో స్థలాన్ని కూడా సుమారుగా 32 లక్షల రూపాయల పాటు కూడా విధులు నిర్వహించి అక్కడ కమిటీ హాల్ ఏర్పాటు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా పేర్కొనడం జరిగింది। కెమెరామ్యాన్ గోవింద్తో కన్నబాబు, అనకాపల్లి జిల్లా గురజాడ గ్రామం ఎస్రాయివరం।